కరోనా రాకుండా ఉండాలంటే మూతికి గుడ్డ కట్టుకోవాలి, అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగాలి, చేతులు కడుక్కుంటూ ఉండాలి, అంత క్లీన్ గా పెట్టుకోవాలి ఊరంతా. ఓకేనా? మాస్క్ కట్టుకోమా, ఎందుకు ఇంకా మాస్క్ కట్టుకోకుండా టీవీలో పేపర్లో మీకోసమే కదా చెప్తున్నారు, పిల్లలు ఉన్నారు కదా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. చెప్పండి, ఎవరు మాస్క్ లేకుండా ఇబ్బంది, ఒకరికి వచ్చిన అందరికి అంటుకుంటున్నారు. మాస్క్ కూడా అందరికి ఇవ్వండి, మా పెట్టుకోవాలి. డబ్బు డబ్బు లాగా జాగ్రత్తగా ఉంటే ఏం అవ్వదు, జాగ్రత్త లేకపోతేనే ప్రాబ్లం. మాస్క్ తీసుకుంటావా? అందరికీ నమస్కారం. ఈరోజు నగరి నియోజకవర్గంలో మరో రెండు పాజిటివ్ కేసెస్ వచ్చాయి, చాలా దురదృష్టకరం. ఢిల్లీ నుంచి మీటింగ్ కేసొచ్చిన ఒక అతని కుటుంబ సభ్యులకే ఈ రోజు ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రభుత్వం చెప్పేది, అలాగే పోలీసులు చెప్పేది, డాక్టర్లు చెప్పేది మీరు కనుక ఫాలో అయితే ఈ కరోనా వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఈ లాక్డౌన్ ని ప్రతి ఒక్కరూ పాటించాలి, అందరూ ఇళ్లలోనే ఉండాలి. డాక్టర్కి చూపించుకోవడము లేదా వాలంటీర్కి చెప్పి మెడికల్ ఆఫీసర్ లేదా ఆశా వర్కర్ ఏమో మీ ఇంటికి వచ్చి చెక్ చేసుకునేలాగా చూసుకోండి. ఎవరికైనా కరోనా వైరస్ సింప్టమ్స్ ఉంటే ఇమీడియట్ గా క్వారంటైన్ కి వెళ్లాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇదే తప్పైన విషయం కాదు, మీరు దాచిపెట్టుకుంటే తాగేది కూడా కాదు. ఇది 10 మందికి స్ప్రెడ్ చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించే ఒక వైరస్ కాబట్టి ఎవరికి ఇలాంటి చిన్న అనుమానం ఉన్నా కూడా వెంటనే టెస్టులు చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అండ్ ముఖ్యంగా పోలీసు వారిని కోరుతున్నాను, ఎవరు కూడా బైకులకి తిరగకుండా చూసుకోవాలి. చాలా మంది యూత్ ఈరోజు ఆదర్శంగా ఉండాల్సింది పోయి బోర్ కొడుతుంది అని చెప్పి బైకుల్లో ఇద్దరు ముగ్గురు తిరుగుతున్నారు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా ఎవరైనా ఈ లాక్డౌన్ ని కనుక వైలేట్ చేస్తే కేజీని బట్టి లోపల పెట్టండి. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఎవరు బయటికి రాకుండా చూసుకోండి. అండ్ కూరగాయలు కానీ వేరే ఏ షాప్స్ అయినా కూడా లిమిటెడ్ టైం ఉండాలి. ఆ టైంలో కూడా సామాజిక దూరం అంటే సోషల్ డిస్టెన్సింగ్ అందరూ మెయింటైన్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ తొందరగా ఈ కరోనా మహమ్మారి అంతమైపోయి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని మీ మీ ఇష్ట దైవాన్ని ప్రే చేసుకుంటూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో గడుపుతూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.